దేశంలో కరోనా విలయం క్రమంగా పెరుగుతోంది గత తొమ్మిది రోజులుగా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది శుక్రవారం దాదాపు నలభై వేల వరకు కొత్త కేసులు వెలుగు చూశాయి మహారాష్ట్రలో ప్రభావం ఎక్కువగా ఉంది దేశంలో కరోనా విజృంభణ మరోసారి ప్రారంభమైంది ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ గుజరాత్ కర్ణాటక హర్యానాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ముఖ్యంగా మహారాష్ట్రలో గత రెండు రోజుల్లో కొత్తగా యాభై వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు శుక్రవారం నాడు ఆ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి మహమ్మారి సోకగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అరవై శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి ముంబైలో నిన్న మూడు వేల అరవై రెండు కొత్త కేసులు బయటపడ్డాయి పూణే నాగ్పూర్ నాందేడ్ ఔరంగాబాద్ జిల్లాలో కేసులు పెరుగుతుండటంపై ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి రాత్రి వేళల్లో కర్ఫ్యూ సహా ప్రార్థనా మందిరాల్లో భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు పంజాబ్ లో వరుసగా మూడో రోజు కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా నిన్న రెండు వేల నాలుగు వందల తొంభై మంది వైరస్ బారిన పడ్డారు మహమ్మారి కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు నెలాఖరు వరకు విద్యా సంస్థల మూసివేత సహా సినిమా హాళ్లు వాణిజ్య సముదాయాల్లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి మధ్యప్రదేశ్లో శుక్రవారం కొత్తగా వెయ్యి నూట నలభై మంది కోవిడ్ బారిన పడ్డారు గుజరాత్ లోనూ వైరస్ ప్రభావం అధికంగా ఉంది ఈ క్రమంలో గుజరాత్ మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ పది వరకు కొన్ని నగరాల్లో విద్యా సంస్థలను మూసివేస్తూ ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి దాదాపు ఎనభై రోజుల తరువాత తమిళనాడులో శుక్రవారం వెయ్యికి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి కేరళలో నిన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మంది కొత్తగా కరోనా బాధితులుగా మారగా కర్ణాటకలో పదిహేను వందల ఎనభై ఏడు మంది వైరస్ బారిన పడ్డారు పుదుచ్చేరిలోనూ కేసులు పెరుగుతుండటంతో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతులు బోధించే అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లను మార్చి ఇరవై రెండు నుంచి మే ముప్పై ఒకటి వరకు మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు